హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సౌమ్యా హెల్త్ అండ్ బ్యూటీ. చాలామందిలో తెల్ల జుట్టు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్, ఇంకా హెయిర్ గ్రోతింగ్ కోసం ఎన్నో ప్యాక్స్ ఉంటాయి, కానీ తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళకి మాత్రము ఎటువంటి ప్యాక్స్ అనేది లేవు మాకి. కాబట్టి తెల్ల జుట్టు కోసం మనము ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల జుట్టు ఉన్నవారు, ఎందుకంటే తెల్ల జుట్టు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అది పోదు, ఎన్ని వాడినా కానీ కలర్స్ ఒక న్యాచురల్ కలర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ దొరుకుతున్నాయి కానీ బయట, ఏంటి బ్లాక్ రోజ్ అని, వాస్మోల్ అని ఏదో వాడుతూ ఉంటారు. దానివల్ల మనకి బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి వస్తుంటాయండి. అలాంటి ప్రయత్నాలు చేయకండి తెల్ల జుట్టు కనిపించకుండా ఉండడానికి. అలా కాకుండా మన ఇంట్లోనే చిన్న రెమెడీ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదేంటో, అది న్యాచురల్గా ఉంటుంది, మన హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లం రాదండి. అదేంటంటే ఆకులతో ఈజీగా తెల్ల జుట్టు రాకుండా మనం చూసుకోవచ్చు. అది ఎలాగంటే, ముఖ్యంగా మనకి మందారాకులు ఒక 1 కప్ తీసుకోవాలండి. మందారాకులు 1 కప్ తీసుకోవాలి. అలాగే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు కూడా మనము కట్ చేసి పెట్టుకోవాలి పీసెస్ లాగా. ఉసిరికాయలు కొన్ని తీసుకోవాలి కట్ చేసి, అలాగే వేపాకులు కొన్ని తీసుకోవాలండి. మందారాకులు, వేపాకులు, ఇంకా గోరింటాకులు. గోరింటావి చాలా, ఎందుకంటే అక్కడక్కడ కనిపిస్తుంటాయి కదా చెట్లు, అవి కొన్ని ఆకులు తెచ్చుకోవాలి. అవి ఇవి అన్నీ కలిపి ఒక 1 కప్ 1 కప్ తీసుకోవాలండి. వీటన్నిటిని మనము మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనము, దీంట్లో అవసరమైతే మనం మెంతులు కూడా కలుపుకోవచ్చు అండి. మెంతులు కూడా కలుపుకొని పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే మనం ఈ పేస్ట్ని మన తలకి అప్లై చేయాలి. ఎక్కడ డైరెక్ట్గా మనం, కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పైన పైన ఉన్న హెయిర్కి మాత్రమే అప్లై చేస్తారు. అలా కాదండి, మీకు వైట్ హెయిర్స్ పైన పైనే ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనకి లోపల నుంచి మళ్ళీ వైట్ హెయిర్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఈ తయారు చేసుకున్న పేస్ట్ని మనము, ఇక్కడ స్కాల్ప్ ఉంటుంది కదా, ఆ స్కాల్ప్లో ఇలా అద్దుతూ పెడుతూ ఉండాలండి. అలా అద్దుకుంటూ మొత్తం టోటల్గా హెయిర్కే కాదు, స్కాల్ప్కి కూడా మొత్తం పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచండి. అలా 20 నిమిషాల తర్వాత మనము గోరువెచ్చ వాటర్తో వాష్ చేయండి. ఇలా వాష్ చేసిన తర్వాత నెలకొకసారి దీన్ని, ఇలాంటి ఈ ప్యాక్ని యూజ్ చేసి చూడండి. మీ హెయిర్ ఎంతో గ్రోతింగ్గా సూపర్గా అవుతుంది. వైట్ హెయిర్స్ అనేది ఇక మీకు అలాంటి సమస్య రాకుండా ఉంటుందండి. వైట్ హెయిర్స్ పెరగడం కూడా ఉండదు, ఎందుకంటే దీంట్లో, ఎందుకంటే మనము జుట్టును నల్లబరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో జుట్టును నల్లబరిచే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కూడా చెప్తున్నారు. కాబట్టి వీటిని తీసుకొని మీరు ఇంట్లోనే మంచి పేస్ట్ చేసి దాన్ని పెట్టుకోండి రెగ్యులర్గా. కాబట్టి బయట కెమికల్స్ని వాడకండి, ఓకేనా? చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.